జగన్ గారు మంచి చేస్తారు బాగానే ఉంది. మీ ఇంట్లో ఉన్న పథకాలు కానీ ఏమైనా వస్తున్నాయా? పెన్షన్ వస్తుందా? వాలంటీర్లు వచ్చేస్తున్నారా? మీరు వెళ్తున్నారా? వాలంటీర్లు ఇంటికి తెచ్చిస్తారు. కరెక్ట్గా ఇస్తున్నారా లేదంటే ఇస్తున్నారు? అది లేదు, ఇస్తున్నారు. నెల నెల కరెక్ట్గా వస్తున్నారు? మార్నింగ్ ఇస్తున్నారా? ఐదు గంటలకే ఇస్తారు. ఐదింటికే ఎవరన్నా ఇచ్చారా మీకు ఇలా పెన్షన్లు ఇంటికి వచ్చి? ఇంత మట్టుకి ఇలా ఇప్పుడు ఇస్తున్నారు. ఎవరు? జగన్ గారే కదా. మంచిగా ఉందా ప్రభుత్వం? మరి మరి గెలిపించుకుంటావు జగన్ గారు నెక్స్ట్? చంద్రబాబు గారు కూడా అడుగుతున్నాడు కదా. మేమేయం ఎందుకని? మేము ఎప్పుడు వేయం? ఎప్పుడు వేయలేదు ఇంత వాటికి అసలు చంద్రబాబు గారికి. సార్ నాకు ఓటేయండి, నన్ను గెలిపియండి, నేను ఇంకా మంచిగా చేస్తాను. మేమేయం వేసినా కూడా. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మాకు ఆయన ఏం చేయలేదు, జగనే చేసింది. ఆయన గెలిపించుకుంటారు. నమస్కారం. ఎలా ఉంది ప్రభుత్వం? బాగానే ఉందయ్యా. నెక్స్ట్ మరి సీఎం అయ్యే అవకాశం ఉందంటారా జగన్ గారికి? ఉంది. అదేంటి ఓడిస్తాం అంటున్నారు కదా? ఈ ఊడో యాదవా ఓడిచ్చేది చంద్రబాబు గారు. నేను అసలు ఈసారి వైసీపీ పార్టీ లేకుండా చేస్తాం, కనుమరుగు అయిపోయింది అంటున్నాడు. ఏమి లేదంతా జగనే, వాడు ఎన్ని చెప్పుకున్నా రాత్రి దిగాడు అంటే బయటికి. అవును దిగాడంటగా. దిగితే భయపడుతున్నాడంటగా జగన్ గారు. ఈ మొన్న చూసి లెక్క కూడా చేయడు. చిన్న వయసు అయినా బ్రహ్మాండంగా చేస్తాడు, పిల్లలకు కూడా అందరికీ సౌకర్యం బాగానే చేస్తున్నాడు. ఏమి ఇబ్బంది లేదు. మాకేం కొరవలేదు అయ్యా, నెల నెల డైలీ ఇస్తున్నాడు, ఇంకా పెంచుతానంటున్నాడు. ఏమి ఇబ్బంది లేదు. ఇంటికి వచ్చి ఇస్తున్నారు. ఎవరు? వాలంటీర్లు. పవన్ కళ్యాణ్ అంటున్నాడు. ఆడి అమ్మప్పు కూడా అన్ని అబద్ధాలు చెబుతున్నాడులే. అబద్ధాలు చెప్పి ఏవో మోసాలు ఏదో చెబితే మోసాలు జరిగేది. వాళ్ళు ఎందుకు వచ్చి కిడ్నాప్ అయ్యారు? ఒట్టిదే, అన్ని ఒట్టిదే, అన్ని ఒట్టిదే. వాడు మాటలు అసలు నమ్మకండి, అంతా ఒట్టి మోసమే. వీళ్ళిద్దరు కలిశారు కదా తాతగారు అండి. కలిసినా వాడు మోసం మాటలు చెబుతాడు. ఇంతకంటే మంచి డబుల్ పథకాలు ఇస్తా అంటున్నాడుగా. మరి ఏంది ఇచ్చేది? ఏడ్స్ ఇవ్వాల్సింది. ఇంకేం ఇస్తాడులే, అయిపోయింది. ఏ నమ్మరు, దేఖ నమ్మరు. 175కి ఎన్ని గెలుస్తాడంటారు జగన్ గారు? ఏమో అవి చెప్పలేము కానీ ఈయనే వస్తాడు నీకు ఎందుకు. అవును కరెక్ట్. నమస్కారం అండి. చాలా ఉందండి ప్రభుత్వం? బాగానే ఉందయ్యా. అసలు మేమేమి వస్తున్నాయండి జగన్ గారు వచ్చిన తర్వాత? మీకు మాకేమేమి వస్తున్నాయంటే అన్నీ వస్తున్నాయి. బాగానే సమృద్ధికి బాగానే చూస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. కాలన్నీ అంత మంచిగా ఉన్నాయా? చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? నాకు బాగలేదు, లేదు ఉంచలేదు పిల్లలు. మిగతా చంద్రబాబు గారు ఉన్నప్పుడు మీకేం రాలేదు? జగన్ గారు వచ్చాక అంతా బాగానే ఉంది. పక్కన రావడం, ఇంటికి వచ్చి ఇవ్వడం, వాలంటీర్ సిస్టమ్, ఇదంతా అంతా బాగానే ఉంది. మరి గెలిపించుకుంటారా నెక్స్ట్? నెక్స్ట్ గెలిపించుకుంటారు జగన్ గారిని? పవన్ కళ్యాణ్ గారు కూడా అడుగుతున్నారు కదా. వాళ్ళు ఎవరం తర్వాత జగన్ గెలిపించుకోండి, ఎవరిని గెలిపిస్తారు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకటయ్యారు కదా మరి బాబు గారు. ఏమైతే వాళ్ళు ఎట్ట చేసుకుంటారు. మీకు మాత్రం జగన్ గారే కావాలి. ఎలా ఉందండి ఇప్పుడున్న ప్రభుత్వం? ఎలా ఉంది? నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? నెక్స్ట్ ఎవరు గెలిస్తే బాగుంటుందండి? ఇప్పుడున్న ప్రభుత్వం బాగానే ఉంది, కానీ రోడ్లు మాత్రం ఎక్కడ సక్రంగా చేయలే. రోడ్లు కొంచెం ప్రాబ్లంగా ఉంది, గవర్నమెంట్గా ఇబ్బంది లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో మరి చంద్రబాబు గారు నేను ఇంతకు మించిన పథకాలు ఇస్తాను, నన్ను గెలిపించండి అని అడుగుతున్నాడు. ఆయన ఈ మాట తప్పుతాడు, ఆయన ఇవ్వలేడు. ముందు ఒకసారి చెప్పాడు కదా 600 హామీలు ఇస్తే ఏ ఆచరణలో పెట్టలే ఆయన. ఈయన కనీసం 9 నవరత్నాల పథకాలను పెట్టి 89% ఉపయోగపెట్టాడు జనాలకి. మామూలుగా ఏంటంటే కూలు చేసుకునే లేబర్ వాళ్ళు మాత్రం వాళ్ళకి ఎప్పుడైనా మంచిగానే ఉంటుంది. చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు, వాళ్ళ లీడర్స్ వాళ్ళు బాగుపడుతున్నారు, కానీ సామాన్య మానవుడు బాగుపడతాడు. అసలు సామాన్యుల కోసమే మా ప్రభుత్వం అంటున్నాడు కదా చంద్రబాబు గారు. చంద్రబాబు ఎన్ని చెప్పినా చంద్రబాబు వల్లే కాదు, చంద్రబాబు చేయడు. చెప్పండి, ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది? అసలు ప్రభుత్వం బాగానే ఉంది. మీకు మాకు అమ్మ ఒడి పడుతుంది పిల్లలకి. 18 సంవత్సరాలకి 40,000 పడుతున్నాయి. 45 సంవత్సరాలకి
మాకు అన్ని సౌకర్యం కానీ బాగానే ఉంది. పిల్లలకి పుస్తకాలు కానీ బ్యాగులు కానీ అందరూ ఒకటిగానే ఉండాలని అంతా మంచిగానే చేస్తున్నారు. ఇంతకుముందు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? అప్పుడు ఒక రకంగా ఇదిగా ఉంది. అప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. ఏమి రాలే అప్పుడు, ఏమి రాలే. ఆయన మేము చేసే అంటున్నాడు కదా, అందరినీ డెవలప్ చేసే పేదవాళ్ళందరినీ, పేదలందరూ డెవలప్ చేసేయాలంటే చేసిన వాళ్ళని చేసేయడం. చేతి నిండా పనులు, ఒంటి నిండా డబ్బులు ఆనించి వచ్చి మేము చాకరి చేయకుండా ఏమి రాలేదుగా. ఇవాళ మేము పింఛన్ ముసలి పేదవాళ్ళకి పింఛన్ ఇస్తున్నాడు జగన్, 3,28,000. మళ్ళీ ఇప్పుడు 18,000 పడుతున్నాయి, అమ్మఒడి ఇస్తున్నారు. అన్నీ ప్రభుత్వం బాగా జరుగుతుంది. నెక్స్ట్ వస్తాడంటారా? వస్తాడనే మేము నమ్ముతున్నాం. లేదు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు, టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు. చేస్తే చేసాడు, మాకు వచ్చేది జగనే. ఛాన్స్ అడుగుతున్నాడు కదా కళ్యాణ్, పవన్ కళ్యాణ్ గారు. మాకు వచ్చేది జగనే. మా తమ్ముడు వద్దు, మాకు జగన్ గారే వచ్చేది.